అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హైదరాబాద్లో ప్రముఖ దిగ్గజమైనటువంటి కంపెనీలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీలు కూడా హైదరాబాద్లో కొలువుదీరాయి. అయితే హైదరాబాద్లోని మాదాపూర్ ఐటీ కార్యాలయంలో బ్రెయిన్ అనే ఒక ఐటీ కంపెనీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపుగా 1500 మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించింది. అనేక బిజినెస్ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా కూడా ఉద్యోగులకి మెయిల్స్ పంపించింది. సుమారుగా 3 నెలల నుంచి కూడా జీతం ఇవ్వకుండా లే ఆఫ్స్ను ప్రకటించింది. అంటే మాదాపూర్ మైండ్ స్పేస్లోని నెంబర్ 3A లోని 3-4 ఫ్లోర్లలో బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతోని ఒక ఐటీ కంపెనీ నడుస్తోంది. అయితే ఈ కంపెనీకి బెంగళూరు అలాగే ఢిల్లీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో ఉన్నటువంటి అన్ని సిటీస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. దాంతోపాటు విదేశాల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, సింగపూర్లో కూడా బ్రాంచులు ఉన్నాయి. హైదరాబాదు బ్రాంచ్ విషయానికి వస్తే సుమారుగా ఈ ఒక్క బ్రాంచ్లోనే 2800 నుంచి 3000 మంది వరకు కూడా ఉద్యోగులు ఈ యొక్క కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే వీరిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 1500 మందిని తాజాగా తొలగించింది. వీళ్ళందరూ రంగారెడ్డి జిల్లా లేబర్ జాయింట్ కమిషనర్కు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో మనం చూస్తూనే ఉంటాము, ఈ మధ్య కాలంలో కూడా మాదాపూర్లోనే ఒక కంపెనీ బోర్డు తిప్పేసింది, సాఫ్ట్వేర్ కంపెనీ. సుమారుగా 15 నుంచి 20 కోట్ల స్కామ్ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ స్కామ్లో వాళ్ళు కంపెనీలో ఉద్యోగం కావాలంటూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి కూడా 1.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో యువత వాళ్ళ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడం కోసం ఈ యొక్క ఐటీ రంగంలో ప్రధానంగా ఈ ఐటీ రంగానికి వస్తూ ఉంటారు. సో ఇలాంటి ఐటీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖ దిగ్గజమైనటువంటి కంపెనీలు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ముందస్తు సూచనలు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తే యువత పరిస్థితి ఏంటి? అయితే ఈ బ్రెయిన్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ యొక్క కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులకి జీతాలు కూడా సరిగ్గా ఇచ్చేది కాదంటూ కూడా ఆ బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నెల జీతాన్ని వచ్చే నెలలో, అంటే మార్చి నెలలో జీతాన్ని ఏప్రిల్లో, ఏప్రిల్లో నెల జీతాన్ని మేలో, మేలో నెల జీతాన్ని జూన్లో, ఇలా జరుపుకుంటూ అంటే కాలం వెళ్ళబుచ్చుతూ కూడా వాళ్ళకి గడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే వాళ్ళు జీతం కోసము హెచ్ఆర్ని సంప్రదించినప్పుడు కూడా ఇదిగో వేస్తున్నాము, అదిగో వేస్తున్నాము జీతం అంటూ, అలాగే పలుమార్లు ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిల్స్ కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే 2 రోజుల్లో జీతం వస్తుంది, 3 రోజుల్లో జీతం వస్తుంది అని చెప్పి కూడా వాళ్ళకి మెయిల్స్ పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. 13 ఆగస్టున అనేక రకాలైనటువంటి బిజినెస్ కారణాలను కూడా చూపిస్తూ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా లీడర్షిప్ ఆపరేషన్స్ పేరిట మెయిల్స్ కూడా పంపించాయి. అంటే వాళ్ళు వచ్చాయని కూడా బాధితులు మనకు చెప్తున్నారు. 2 సెప్టెంబర్ వరకు నోటీస్ పీరియడ్ అని చెప్పి కూడా పేర్కొన్నారు కంపెనీ. కంపెనీ తరపు నుంచి, హెచ్ఆర్ తరపు నుంచి ఆ బాధితులందరికీ కూడా 2 సెప్టెంబర్ మీ జీతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెల్లిస్తామని చెప్పి కూడా వాళ్ళందరికీ మెయిల్స్ కూడా పంపించడం జరిగింది. అయితే దీనిపైన బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి కూడా రంగారెడ్డి జిల్లా జాయింట్ కమిషనర్, లేబర్ జాయింట్ కమిషనర్కి ఆయన్ని కలిసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వాళ్ళకి కంపెనీకి నోటీసులు కూడా పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. కెమెరామెన్ సూర్యతో విజయ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.